నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిఖిల్ హీరోగా నటించిన స్పై సినిమా ఈ రోజు రిలీజ్ అయింది కదా సార్, దాని రివ్యూ చెప్తారా? యాక్చువల్గా నిఖిల్ సిద్ధార్థ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కార్తికేయ 2 కానీ 18 pages కానీ రెండు కూడా మంచి హిట్స్. ముఖ్యంగా కార్తికేయ 2 పాన్ ఇండియా సినిమాగా నార్త్లో కూడా అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. సో దానివల్ల స్పైకి కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి, ఒక పెద్ద బజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే స్పై కూడా పాన్ ఇండియా సినిమా, రెండవది సుభాష్ చంద్రబోస్ కథ ఉంటుంది దీంట్లో అనేది వచ్చేసరికి అందరికి క్యూరియాసిటీ వచ్చింది. అంటే ప్రజెంట్ని పాస్ట్ని ఎలా మిక్స్ చేస్తారు వీళ్ళు అన్న ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. దాంతోపాటు సాక్షాత్ అమిత్ షా కూడా నిఖిల్ని కలవాలనుకోవడం, నిఖిల్ నేను ఇది పొలిటికల్గా ఎవరిని నేను కలవదలుచుకోలేదు అని చెప్పడం, దీనివల్ల ఏంటంటే ఏదో ఒక రకమైన సెన్సేషనల్ ఎలిమెంట్ దీంట్లో ఉండబోతుంది అన్న ఒక ఇది వచ్చింది. ఈరోజు సినిమా రిలీజ్ అయింది. సినిమా ముందు యాక్ట్రెస్ గురించి చెప్పుకుంటే నిఖిల్ సిద్ధార్థ్ ఉన్నాడు, ఐశ్వర్య మీనన్ ఉంది, మకరం దేశపాండే, ఆర్యన్ రాజేష్ మన అల్లరి నరేష్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, తర్వాత జిస్సు సేన్గుప్తా, నితిన్ మెహతా, అభినవ్ గోమఠం, వీళ్ళు మేజర్గా యాక్టర్స్. ఇక్కడ డైరెక్టర్ వచ్చి గ్యారీ అని ఎడిటర్గా ఉండేవాడు మొన్నటి వరకు, ఇప్పుడు డైరెక్టర్గా మారారు ఈ సినిమాతో. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు చేశారు, విశాల్ చంద్రశేఖర్, తర్వాత శ్రీ చరణ్ పాకాల. అట్లాగే కెమెరా కూడా వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఇద్దరు చేశారు. ఎడిటింగ్ కూడా ఈయనే చేశాడు, గ్యారీనే చేశారు. ఇది బేసిక్గా. ఇక కథలోకి వెళ్తే మన నిఖిల్ సిద్ధార్థ రా ఏజెంట్. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని మన ఇండియాలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే ఫారిన్ అఫైర్స్లో కానీ విదేశీ దీని మీద దేశాల్లో ఇంటెలిజెన్స్ నెట్వర్క్, మన శత్రువులకు సంబంధించిన సమాచారం కలెక్ట్ చేయడం, అట్లాగే మన దేశ భద్రతకు సంబంధించి కూడా ముందుగానే పసిగట్టడం, దాన్ని ఆపడం, అలాంటి పనులంతా కూడా ఈ రా చేస్తుంది. సో ఇతను ఒక రూకీ రా ఏజెంట్ అని చెప్పచ్చు. రూకీ అంటే కొత్తగా రాలో చేరిన ఏజెంటు, జై ఇతని పేరు. సో ఇతను శ్రీలంకలో పనిచేస్తుంటాడు. కదీర్ ఖాన్ అని ఒక డ్రెడెడ్ టెర్రరిస్ట్ ఉంటాడు, అతను న్యూక్లియర్ బాంబుతో ఇండియాని పేల్చేద్దామన్న ప్లాన్లో ఉంటాడు. అతన్ని పట్టుకునేది ఇతనికి బాధ్యత అన్నమాట ఈ అబ్బాయికి, మిషన్. రెండవ గోల్ ఈ అబ్బాయికి, మొత్తం కూడా 3 goals ఉంటాయి సినిమాలో. రెండవ గోల్ వచ్చి తన బ్రదర్ అంటే ఆర్యన్ రాజేష్ చేశాడు, అతని పేరు సుభాష్. సో తన బ్రదర్ సుభాష్ 5 ఏళ్ళకు ముందు ఇటువంటి ఒక ఆపరేషన్లోనే చనిపోయి ఉంటాడు. అతన్ని చంపింది ఎవరు, ఆ హంతకుని పట్టుకోవడం రెండవ ఇది. మూడవ గోల్ ఏంటంటే ఒక ఫైల్ మిస్ అయి ఉంటుంది, అది మన నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఫైలు. సో ఆ ఫైల్ని ట్రేస్ చేయడం, ఈ 3 goals జైకి ఉంటుంది. సో దీంతో ఈ 3 goals తను రీచ్ అయ్యాడా, ఈ కాంటెక్స్లో అతను ఏం చేశాడు అనేది బేసిక్ కథ. కథగా పెద్దగా చెప్పుకోవాల్సినంత కథ ఏమి లేదు. అయితే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, మామూలుగా ఫస్ట్లోనే ఈ కదీర్ ఖాన్ పట్టుకోవడానికి ఒక టీం ఫామ్ అవుతుంది, రా టీము. ఆ టీము కదీర్ ఖాన్ని ఫేస్ చేస్తుంది. బట్ ఆ ఫేస్ చేసినప్పుడు కదీర్ ఖాన్ చనిపోతాడు, ఈ టీంలో కూడా కొంతమంది చనిపోతారు. ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ లాంటి ఇది సెట్టింగ్. దాని తర్వాత ఇతను ఇంట్రడక్షన్ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే కదీర్ ఖాన్ చనిపోలేదు అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే పిఎం ఆఫీస్కి ఒక వీడియో పంపిస్తాడు కదీర్ ఖాన్, అందులో హెచ్చరిక ఉంటుంది, బెదిరింపు ఉంటుంది. దాంతో కదీర్ ఖాన్ చనిపోలేదనేది ఆ కదీర్ ఖాన్ పట్టుకునే ఆపరేషన్ జైకి అప్పగిస్తారు. దీంట్లో మధ్యలో ఈ సుభాష్ చంద్ర ఎపిసోడ్ కూడా వస్తుంది, నేతాజీ సుభాష్ చంద్ర ఎపిసోడ్. ఇది బేసిక్గా స్క్రీన్ ప్లే. అంటే జనరల్గా స్పై సినిమాలకి ఒక ఫార్ములా ఉంటుంది, ఒక ఇటువంటి రా ఏజెంట్ లాంటి వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ స్పై ఉంటాడు, దాని తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఎనిమీ ఉంటాడు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఉంటాడు. సో ఆ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ నుంచి దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఇప్పుడు అతని మీద ఉంటుంది. దీంట్లో ఇతనికి ఒక పర్సనల్ ట్రాజెడీ ఉంటుంది. సో ఇప్పుడు ఇతను పర్సనల్ గోల్ని రీచ్ అవ్వాలి,
అది రివెంజ్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక గోల్ ఉంటుంది పర్సనల్గా. ఇటు దేశానికి సంబంధించిన ఒక గోల్ ఉంటుంది. ఈ రెండు గోల్స్ని ఎలా రీచ్ అయ్యాడు, ఫైనల్గా విలన్ని ప్రమాదం నుంచి విలన్ ప్రమాదం నుంచి దేశాన్ని ఎలా రక్షించాడు, ఇది బేసిక్గా ప్రపంచంలో ఏ స్పై మూవీస్లో అయినా ఇదే ఫార్ములా ఉంటుంది. సో అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది, ఒక రకంగా ఇబ్బంది కూడా ఇటువంటి సినిమాలు తీసేవాళ్ళకి. ఎందుకంటే మన ఆడియన్స్ ఆల్రెడీ ఇట్లాంటి సినిమాలు చూసుకుంటే ముందుగానే మనకు తెలిసిపోతుంది కథ అయితే ఇంతే కదా, దీంట్లో పెద్ద ఏముండదు. అందుకని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్లు టర్న్లు ఉండడం, స్క్రీన్ ప్లేలో క్యారెక్టర్స్ ఎఫెక్టివ్గా ఉండడం, ఇవి ఉండాలి. అట్లాగే స్పై సినిమాలో థ్రిల్స్ బాగుండాలి. యాక్షన్ సీక్వెన్సెస్ థ్రిల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, కొత్త కొత్తగా ఉండాలి. ఎందుకంటే మనం జేమ్స్ బాండ్ సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, అవన్నీ కూడా స్పై మూవీసే ఒక రకం. సో అవన్నీ వచ్చేసినప్పుడు మనల్ని థ్రిల్ చేయగలగాలి. సో జనరల్గా స్పై మూవీస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బిగ్ బడ్జెట్ సినిమాలు, అంటే ఇంటర్నేషనల్గా థ్రిల్స్ ఇవ్వడం, ఆకాశంలో ప్రయాణించడం, సముద్రంలో చేయడం, రోడ్లలో రకరకాలుగా మనల్ని థ్రిల్ చేస్తుంటాయి, దానికి బిగ్ బడ్జెట్ కావాలి. రెండవది బిగ్ బడ్జెట్ లేనప్పుడు ఏంటంటే ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, కొంతవరకు ఎంటర్టైనింగ్గా ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి. సో ఈ రెండు మిస్ అయిందని చెప్పచ్చు ఈ సినిమాలో, స్పైలో. అంటే అటు బిగ్ బడ్జెట్ లేదు, మనల్ని థ్రిల్ చేసే అంశాలు లేవు, ఇటు ఇంటెలిజెంట్ రైటింగ్, ఇంట్రెస్టింగ్ రైటింగ్ కూడా రెండు. ఈ రెండు విషయాల్లో కూడా గ్యారీ ఫెయిల్ అయ్యాడు. ఆయన ఏటర్ కాబట్టి మనం చాలా క్రిస్ప్గా ఉంటుంది సినిమా అనుకుంటాం, అట్లా లేదు. చాలా బోరింగ్గా, చాలా ల్యాగింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే ఓకేగా ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎప్పుడెప్పుడు అయిపోతుందన్న ఫీల్ క్రియేట్ అవుతుంది. సో ఈ స్క్రీన్ ప్లే కానీ, దాన్ని నడిపిన పద్ధతి అంటే డైరెక్షన్ కానీ అసలు బాగాలేదు. ఇక టెక్నీషియన్ల విషయానికి వస్తే కెమెరా వర్క్ చాలా బాగుంది, విజువల్స్ దీంట్లో చాలా బాగుంది. ఇద్దరు కూడా మార్క్ డేవిడ్ కానీ అప్ప వంశీ పచ్చిపుల్స్ కానీ ఇద్దరు కూడా కెమెరా వర్క్ చాలా బాగా చేశారు, విజువల్స్ అంతా కూడా మంచి క్యాప్చర్ చేశారు. ఇక మ్యూజిక్, మ్యూజిక్లో రెండు సాంగ్స్ విశాల్ చంద్రశేఖర్ చేశారు, రెండు సాంగ్స్ లేకపోతే ఇంకా బాగుండేది సినిమాలు, కాబట్టి దాని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక పాకాల శ్రీచరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతను చాలా బాగా చేశాడు. అంటే అక్కడక్కడ అతనిది లేకపోతే ఇంకా సీన్లో డల్గా అయిపోయేది, ఆ థ్రిల్స్కి సంబంధించి అతను బాగా వర్క్ చేశాడు. ఇక దీంట్లో ప్లస్ పాయింట్లు చెప్పుకోవాలంటే నాకు తెలిసి రెండే ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి నిఖిల్ పర్ఫార్మెన్స్, నిఖిల్ బిలీవబుల్గా చేశాడు, నిఖిల్ది ఎక్కడ తప్పు అని చెప్పలేము మనం. కాకపోతే సుభాష్ చంద్ర దీంట్లో మాత్రం నిఖిల్ అంత క్రెడిబుల్గా లేడు, బిలీవబుల్గా లేడు. సో అది రెండవ ప్లస్ పాయింట్. విజువల్స్, విజువల్స్ ఇందాక చెప్పినట్టుగా విజువల్స్ కూడా ఈ సినిమాకి ప్లస్. మైనస్ పాయింట్లు అయితే ప్రిడిక్టబుల్ కథ, అందరికీ తెలిసిన కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే, బోరింగ్ డైరెక్షన్, అన్ఇంట్రెస్టింగ్ సీన్స్, మంచి యాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా వేస్ట్ చేసుకున్నారు. మకరంద్ దేశపాండే లాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఉన్నారు. నిజానికి మకరంద్ దేశపాండే వెరీ గుడ్ యాక్టర్. తర్వాత నేతాజీ ట్రాక్ మిక్స్ చేయడం కూడా సరిగ్గా రాలేదు. ఓన్లీ అక్కడక్కడ ఆయన గురించి చెప్పిన డైలాగ్స్ అటువంటి దగ్గర బాగుంది, కానీ ఓవరాల్గా మిక్సింగ్ సరిగ్గా కుదరలేదు. సో ఓవరాల్గా ఈ సినిమా బోరింగ్ సినిమా. నా రేటింగ్ 2.25 out of 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.